తాగిపడిసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లకు కొత్త రూపు ఇచ్చారు హనుమకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పలపల్లి గ్రామ ప్రజలు. ఊరంతా తిరిగి పడేసిన బాటిళ్లను తీసుకువచ్చి ఏకంగా బస్ స్టాండ్ కట్టేశారు. హుజూరాబాద్ పరకాల రహదారికి ఆనుకొని ఉంది ఉప్పలపల్లి గ్రామం. అయితే రోడ్డు మీద బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎండాకాలం వచ్చేసరికి వారి బాధలు వర్ణనాతీతం. అయితే ఈ సమస్యకు ఇద్దరు మహిళలు పరిష్కారం చూపించారు. వారే ఎంపీడీఓ పల్లవి, సర్పంచ్ ఉమా. ఎంపీడీఓ పల్లవి సూచన మేరకు గ్రామ సర్పంచ్ ఉమా ఊర్లోని ఖాళీ వాటర్ బాటిళ్లను పోగు చేయించారు. ఆ తర్వాత వాటి సాయంతో రోడ్డు మీద బస్సు షెల్టర్ నిర్మించారు. బాటిళ్లను ఓ తీగ సాయంతో కుర్చీ బస్సు షెల్టర్ రూపొందించారు. కేవలం 10,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ బస్ షెల్టర్ ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణికుల సమస్య పరిష్కారం చేయటం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ చెబుతున్నారు. గ్రామ సర్పంచ్ కమలాపూర్ మండల్. మేము వేస్టేజ్ బాటిళ్ళు ఇంకా వాడకూడదని చిన్న బాటిల్స్ కాంపోస్ట్ షెడ్లో వేయడం జరిగింది. వాటిని తీసుకొచ్చి ఇది ఒకటి తయారు చేయాలని అంటే ఈ బస్ స్టాండ్ మాకు లేదు ఇక్కడ, అయితే దాని గురించి చేయాలని బాటిల్స్ తీసుకొచ్చి షాప్ల వాళ్ళ దగ్గర ఉండాలి తీసుకొచ్చినాం. ఒక 1,200 బాటిల్స్ తోటి తయారు చేయడం జరిగింది. దానివల్ల బాటిల్స్ వేస్ట్ కాకుండా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఉప్పల్పల్లి గ్రామ పంచాయతీలో మేము రీసెంట్గా బస్ స్టాప్ నిర్మించడం జరిగింది. ప్లాస్టిక్ బాటిల్స్తోని మాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్తోని కలెక్ట్ చేసుకొని ఒక జైగారు తీసుకొని దానికి మొత్తం అల్లుకుంటూ ఒక బస్ స్టాప్ నిర్మించడం జరిగింది తక్కువ ఖర్చుతో. ఈ సర్పంచ్ సహకారంతో మేము ఇలా చెప్పగానే సర్పంచ్ సరే మేడం మేము ముందుండి చేస్తాము అనేసరికి వాళ్ళ సహకారంతో విలేజెస్ పీపుల్తో అందరితో మేము ఇమీడియట్గా మెటల్ ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చి బస్ స్టాప్ నిర్మించడం జరిగింది. అట్లాగే దాని కొంచెం షో పర్పస్ కోసం ఈ వాడి పడేసిన టైర్స్ కూడా తీసుకొచ్చి దానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ మొక్కలు పెంచడం కానీ కింద ఉన్న అడుగున ఉన్న బాటిల్స్లో కూడా కొన్ని క్రీపర్ లాంటి చెట్లు తీసుకురావడం కానీ అవన్నీ తీసుకొచ్చి దానికి సంబంధించిన ప్లాంటేషన్కి ఒకటి ఉంటుంది, రీయూజబుల్ ప్లాస్టిక్స్ ఒకటి అండ్ రీయూజబుల్ టైర్స్ ఈ మూడు మా వాళ్ళలో చూపించడం జరిగింది.